రాష్ట్ర ప్రభుత్వానికే 100 కోట్ల రూపాయలు జరిమానా విధిస్తే విధించలేదా? ఆ తీర్పులో కూడా అక్రమ తవ్వకాలపై పెట్టిన ఫోటోలు ఎక్కడవి? మీ ఇంటి వెనకాల కరకట్ట వెనకాలయ్యి, అవి గుర్తురావట్లేదా? కేంద్ర ప్రభుత్వం సంస్థ ఆధ్వర్యంలో మా టైంలో టెండర్లు పిలిస్తే పక్కాగా కేంద్ర ప్రభుత్వం ప్లాట్ఫారం మీద టెండర్లు ఆహ్వానించాం, ఎవరైనా ఈ టెండర్లో పాల్గొనే అవకాశం కల్పించాం, అత్యంత పారదర్శకంగా టెండర్లు ప్రక్రియ చేపర్చాం, కేంద్ర సంస్థ ద్వారా టెండర్లు నిర్వహించి పర్యవేక్షణ చేశాం. జరిగింది. మా విధానం వల్ల ప్రభుత్వానికి ఏడాదికి 765 కోట్ల రూపాయలు, 5 ఏళ్లలో దరిదాపు 3825 కోట్ల రూపాయలు వస్తే, మరి మీరు జరిపిన మీ 5 ఏళ్లలో రాష్ట్ర ప్రభుత్వానికి ఎంత డబ్బులు తెచ్చావు, ఏమై నీ డబ్బులు ఎవరి జేబులోకి వెళ్ళి చెప్పగలుగుతారా? చంద్రబాబు గారు, ముఖ్యమంత్రి గారు చెప్పగలుగుతారా? వైట్ పేపర్, వైట్ పేపర్లో చర్చించాల్సిన విషయాలు, మాట్లాడాల్సిన విషయాలు, జరిగేటటువంటి అంశాలు, జరగబోయే అంశాల మీద పకడ్బందీగా చర్చించలేక దూషణలతో ఈరోజు చూస్తూ ఉన్నాం. ఏ నియోజకవర్గంలో ఎన్ని టన్నుల ఇసుక ధర లభిస్తుందో ప్రతి ఆదివారం వివిధ పత్రికల్లో పేజీల్లో ప్రకటించినటువంటి విషయాలు మర్చిపోవద్దు. మా ప్రభుత్వ అధికారంలో ఎప్పటికప్పుడు రేటుకు మించి ఎవరైనా అమ్మినా చట్ట ప్రకారం చర్యలు తీసుకున్నాం. ఫిర్యాదుదారులకు టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చాం. దాదాపు 18,000 కేసులు పెట్టాం. 6.36 లక్షల మెట్రిక్ టన్నులు ఇసుక సీజ్ చేశాం. చాలామందికి శిక్షలు పడ్డాయి. అది పారదర్శకత అంటే. ఎప్పుడన్నా చేశారా ఇదంతా? ఎందుకు ఎన్నికలకు ముందే మీరేం చేశారు? మీరు కానీ మీ అబ్బాయి గారు కానీ వెళ్ళి వర్షాకాలం వస్తే ఇసుక నిల్వ ఉండాలని చెప్పి నిల్వ పెడితే అక్కడ వెళ్ళి సెల్ఫీలు దిగారు. నేను అడుగుతా ఉన్నా, అయ్యా ఎన్నికల్లో మీరు గెలిచారు, గెలిచిన తర్వాత ఆ రోజు మీరు మీ అబ్బాయి గారు వెళ్ళి ఇసుక నిల్వ ఉన్న ప్రాంతాలు చూపించారు, ఎన్నికలైన తర్వాత ఈ ఇసుక ఏమైపోయిందో చెప్పగలుగుతారా? దీని మీద ఎంక్వైరీ చేయగలుగుతారా? వేయలేరు. మీ వాళ్ళు అప్పలంగా మీ నాయకులు కొల్లగొట్టేశారు. ఇదే జరుగుతుంది. ఇసుక దోపిడీ వ్యవహారంలో చాలా అన్యాక్రాంతంగా అన్యాయంగా మాట్లాడుతూ ఉన్నారు. పేద ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉండాలి కానీ అన్యాయాన్ని మీరు ప్రజలకు రంగరించే విధంగా చేసిన పరిస్థితిని ప్రజలు మర్చిపోలేని చెబుతా ఉన్నాం. ఇకపోతే 6వ అంశంగా ఖనిజ గనులు. రాష్ట్రంలో గనుల లీజు అంశాల గురించి చంద్రబాబు గారు మాట్లాడారు. ఈరోజు దశాబ్దాలుగా గనులు దోచుకుని అడ్డగోలుగా సంపాదించింది మీ మనుషులు. 2016-17లో మైనర్ కానీ మేజర్ ఖనిజాల్లో దరిదాపు 1700 కోట్ల రూపాయలు వచ్చినాయి. 17-18లో 1850 కోట్లు వచ్చినాయి మీ హయాంలో. 18-19లో 1950 కోట్లు వచ్చినాయి. కానీ మా ప్రభుత్వం వచ్చినాక 2 ఏళ్ళు కోవిడ్ పోయింది. అయినా 2019-20లో 2068 కోట్ల పైబడి ఆదాయం వచ్చింది. అంటే అవినీతి ఎప్పుడు జరిగింది? దీని మీద కరెక్ట్గా ఎక్స్పర్ట్స్తో మాట్లాడించండి. మీ హయాంలో ఇన్ని కోట్లు వస్తే 2 ఏళ్ళు కరోనా వచ్చినా, అలాగే 2020-21లో 2790 కోట్లు వచ్చినాయి. 2021-22లో 3765 కోట్లు వచ్చినాయి. 2022-23లో 4736 కోట్ల ఆదాయం వస్తే అవినీతి జరిగిందంట. దోపిడీ ఎవరి హయాంలో జరిగింది, ఎవరి వల్ల జరిగిందో చెప్పడానికి ఉదాహరణ చాలదా? మరి గత 5 ఏళ్లలో ఈ కింద 9 ఏళ్ళు ఎంత తిన్నారు, ఎవరు తిన్నారు, ఎవరి మనుషులు తిన్నారో కూడా చంద్రబాబు గారు సమాధానం చెప్పాలా? మేము కానీ కఠినమైన రూల్స్ తీసుకువచ్చాం. ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టే వారిపై చర్యలు తీసుకున్నాం, వారిపై పెనాల్టీ వేశాం. ఈ రాష్ట్ర చరిత్రలో గొప్ప సంస్కరణలు తీసుకొచ్చినటువంటి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. టన్నేజ్ ప్రాతిపదికన రాయల్టీని వసూలు చేసినటువంటి చరిత్ర మాది. ఇంత పారదర్శకంగా ఈ మైనింగ్ వ్యవహారంలో దరిదాపు చరిత్రలో లేని విధంగా 17% సిఐజిఆర్ మైనింగ్ ఆదాయం పెరిగింది. మా హయాంలో దరిదాపు ఇదివరకు 17% అయితే మీ హయాంలో, మా హయాం వచ్చేవరకు
40% వరకు ఉందని చెప్తా ఉన్నాం. ఇది లెక్కలు సాక్ష్యాలతో దొరుకుతూ ఉన్నాయి, వీటి మీద చర్చించరు. మైనింగ్లో అన్యాయం జరిగింది, ఎవరో తిన్నారు, వాళ్ళు వచ్చారు, వీళ్ళు వచ్చారు. ప్రభుత్వానికి మీ హయాంలో 2,000,000,000 రూపాయలు సంవత్సరం వైదుగా వచ్చినాయి. ప్రతి సంవత్సరం ఆదాయం ఇంత, మా హయాంలో ఈ విధంగా జరిగిన లెక్కలతో చెప్తూ ఉంటే ఎవరి హయాంలో అవినీతి జరిగిందో, ఎవరి హయాంలో అన్యాక్రాంతమైందో, ఎవరి హయాంలో తప్పులు జరిగినాయో శ్వేతపత్రంలో సమాధానం చెప్పలేని స్థితిలో ముఖ్యమంత్రి గారు ఉన్నారంటే ఎంత ఇదెంత అన్యాయమో కూడా అర్థం చేసుకోవాలా. ఇకపోతే ఎన్నికలప్పుడు ఈ రాష్ట్ర చరిత్రలో ఎంత మోసం, అన్యాయం, అఘాయిత్యం, మోసాలతో ఎన్నికలు జరిగితే మీరు చెప్పిన వాగ్దానాలు ఏమీ చేయలేకపోతా ఉన్నారు. చెయ్యకపోగా, ఇచ్చిన హామీలు నిర్వర్తించలేకపోగా అబద్ధాలు ఆడారు. ల్యాండ్ రీసర్వే టైటిలింగ్ యాక్ట్ మీద ఎంత అన్యాయం. జగన్మోహన్ రెడ్డి గారు వస్తే భూములన్నీ లాక్కొని అప్పులు తెస్తారు మీ భూముల మీద అని చెప్పారు, మోసాలు చేశారు. ల్యాండ్ టైటిలింగ్ రీసర్వే కానీ టైటిలింగ్ యాక్ట్ గురించి ఎంత అవగాహనగా మాట్లాడారో తప్పుడు మాటలు కూడా మాట్లాడారు. జగన్ గారు చేసిన ల్యాండ్ రీసర్వే, అమలు చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఇప్పుడే కాదు, ఎప్పటికైనా చేయాలి. ఎందుకంటే ఈ మధ్య రాజకీయాల్లో స్వలాభం కోసం, లేకపోతే రాజకీయాల్లో మీరు గెలవాలని ఉపేక్షతో ప్రజలను తప్పుబోగు పట్టించారే కానీ ఈ రాష్ట్ర చరిత్రలో పర్టికులర్గా 1 హెక్టార్ భూమి ఉన్నటువంటి వారు, అంటే 2.5 ఎకరాల భూమి ఉన్నటువంటి వారు 80% ఉన్నారు. వాళ్ళు అనామకులు, పేదవాళ్ళు, నిరుపేదలు, అండలేనటువంటి వారు. వారిని భూమిని సక్రమంగా వారికి అందించాలని, వారు ఎక్కడ బ్రతికినా డబ్బులున్న వాళ్ళు కాజేయకుండా ఉండాలని జగన్మోహన్ రెడ్డి గారు చేసింది కాదు సుమా, కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి యాక్ట్ ఇది. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను ఇంప్లిమెంట్ చేయమంటే ఇది మంచిది అని జగన్మోహన్ రెడ్డి గారు ఇంప్లిమెంట్ చేసి పెద్ద పారదర్శకత చూపిస్తూ ఉంటే మీరు దీన్ని వాడుకొని తప్పుడుగా ప్రజలను మోసం చేశారు. నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు గారిని, అయ్యా ఈ యాక్ట్ అనేది ఇప్పుడు కాదు ఎప్పటికైనా చేయాలి, దీనివల్ల పేద రైతులకు ఉపయోగం, సన్న చిన్నకారుకు ఉపయోగం, వీరి అండలేనటువంటి వాళ్ళని కొట్టి లాక్కునే పరిస్థితి మీ వాళ్ళకు ఉంది, అందుకని చేస్తూ ఉన్నారు. ఒక పని చేయండి, ఇది తప్పో ఒప్పో, తప్పు అంటున్నారు కదా, మీరే కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నారు కదా, ప్రధానమంత్రి గారికి వెళ్ళి చెప్పండి మీరు ఈ లైట్ ఈ రీసర్వేర్ టైటిలింగ్ యాక్ట్ తప్పు, ఈ తప్పు చేశాము, దీన్ని ఆపుతనము మార్చేయాలని చెప్పి చెప్పించండి. మీరు భారతదేశ రాజకీయాల్లో చక్రం తిప్పుతూ ఉన్నారు కదా అని అడుగుతా ఉన్నా. నిజంగా త్రికరణ శుద్ధి ఉంటే, నిజమైన రాజకీయ వ్యవస్థలో మీరుంటే ఖచ్చితంగా మీరు ముఖ్యం ప్రధానమంత్రి గారితో చెప్పించాలని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నా. ఈరోజు అదే కాదు, ఎంత దారుణం అంటే ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ఇందాక మీడియా వారితో ఒక విషయాన్ని మాట్లాడారు. ఎవరు అడిగారు జగన్మోహన్ రెడ్డి గారు బొమ్మలు వేసుకున్నారేంటంటే చనిపోయే వాళ్ళకి బొమ్మలు వేసుకుంటారు అన్నాడు. చాలా బాధ వేసింది. రాజకీయాల్లో వారు ఉంటారు ఇప్పుడు, తర్వాత ఎవరు కూడా వస్తారు, తర్వాత ఎవరు కూడా వస్తారు. రాజకీయాల్లో ఓళ్ళు బళ్ళు అవుతాయి, బళ్ళు ఓళ్ళు అవుతాయి, శాశ్వతం కాదు. వారు ఉండరు, మేము ఉండము, ఎవరు ఉండము, కాలక్రమేణా రాజకీయాలు మారుతూ ఉంటాయి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు చనిపోయారు, జగన్మోహన్ రెడ్డి గారు బొమ్మ చనిపోయిన వాళ్ళకి వేస్తారని చెప్పటం చాలా తప్పుగా మాట్లాడారు. ఎందుకంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చంద్రన్న భీమ, చంద్రన్న కానుక, బొమ్మల మీద సంచుల మీద ఆయన ఫోటోలు, రకరకాల కూట కాదు, మరి చంద్రన్న బాట, చంద్రన్న భీమా పథకాల మీద, పుస్తకాల మీద బొమ్మ. మరి చనిపోయిన వారికి వేస్తే ఇలాంటివి ఎందుకు చంద్రబాబు నాయుడు గారు? ఇలా మాట్లాడుకుంటే మనకి మనకు రాజకీయాలని మనమే దూరం చేసుకునే వాళ్ళు అవుతాం. అందుకనే ఈరోజు తెల్ల పేపర్, వైట్ పేపర్, శ్వేతపత్రం అనేది ఒక బూట ఆట. ఎందుకంటే ఎన్నికలప్పుడు ప్రజలకు ఇచ్చిన హామీలు చేయలేక అమ్మఒడి కార్యక్రమం అని చెప్పి, తల్లికి వందనం అని చెప్పేసి చేతులు ఎత్తేసి ఇస్తున్నటువంటి
స్కీములన్నీ ఆపేసి డబ్బులు లేవని చెప్తా ఉండే, డబ్బులు లేవని ఎన్నికలప్పుడు తెలియదా? ఇలాంటి హామీలు వీటిని మర్చిపోవటానికి, వీటి గురించి మాట్లాడుకోవటానికి ఈ ఒక శ్వేతపత్రం అనే తంతుని చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చి ఒక్కదానికి కూడా ఇదిగో ఇది ఉందని చెప్పలేక ప్రతిదానికి మా వాళ్ళు చూసుకుంటారు, ఇంకా రాలేదు అధికారులు ఇస్తారు, ఇది చెప్పి ప్రజలను ఇంకా మోసం చేయాలని చూస్తే ఈ రాష్ట్ర ప్రజలు కళ్ళు లేని కబోజీలు కాదు, విఘ్నులు చాలా వీక్షిస్తూ ఉన్నారు. రాజకీయాలలో మాట చెప్పి దాని మీద నిలబడాలా? అలా నిలబడినటువంటి నాయకుడు మా నాయకుడు, మీరు అలా నిలబట్టల్లా చివరికి దూషణలతో తప్పుడు ఆలోచనతో ముందుకెళ్తా ఉన్నారు. నేను ఒకటే అడుగుతా ఉన్నా, ఇన్ని అంశాల మీద నేను అడిగినారికి సమాధానం చెప్పగలుగుతారా చంద్రబాబు గారు? నేను ప్రశ్నిస్తూ సమావేశాన్ని ముగిస్తా ఉన్నాను.